కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు భవాని రెడ్డి గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. భవాని రెడ్డి గారు ముందుగా కంగ్రాచులేషన్స్. మీ పార్టీ ముందు నుంచి మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ విజయం ఖాయం, రేవంత్ రెడ్డి సీఎం ఖాయం అని చెప్పి పదే పదే చాలా డిబేట్స్ లో చేశారు. మీరు అనుకున్న విధంగానే మ్యాజిక్ మార్క్ ని దాటి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు వైపు అడుగేస్తున్నారు. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి అవుతారా, లేక ఏమైనా కొంత మార్పులు చేర్పులు ఏమైనా ఉండే ఆస్కారం ఉందా? థ్యాంక్ యూ అండి. అక్కడ ఉన్న అందరికీ కూడా నమస్తే. అండ్ నిజంగా కూడా ఈ రోజు అసలైన తెలంగాణ వచ్చింది అన్నట్టుగా సంబరాలన్నీ చేసుకుంటా ఉన్నాము. సో ఉద్యమంలో ఉన్న కన్న ప్రభాకర్ అన్నగారు, తర్వాత మన అన్నగారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరికంటే వయసులో చిన్నదాన్ని నేను గతంలో ఏమన్నా డిబేట్లలో ఇట్లానే మీ అందరి మనసు నొప్పించి ఉంటే పెద్ద మనసుతో నేను నన్ను క్షమించండి అన్న. అండ్ ఎస్, అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినందుకు చాలా సంతోషం అవుతుంది. రేపు అదే ప్రమాణ స్వీకారం అది ఇదని చెప్తా ఉన్నారు. సో ఇట్స్ బిట్ కన్ఫ్యూజన్. రేవంత్ రెడ్డి గారిని మీరు పదే పదే అంటా ఉన్నారు, హోప్ ఇట్ ఆల్ కమ్స్ ట్రూ. సో రేపైతే ఉండబోవచ్చు. అండ్ బిగ్ డే ఫర్ అస్ టుమారో టు. అండ్ మేము అనుకున్నట్టు కాకపోతే కొంచెం బాధ ఏంటంటే 70+ అనుకున్నాము. సో మేము 70 లోపే అయ్యేటట్టుగా ఉంది. సో అంతకంటే కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాది ఆశించినట్టే కంటే కూడా పోయినసారి కంటే కూడా ఓట్ షేర్ అండ్ సీట్ షేర్ చాలా పెరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ భారతీయ జనతా పార్టీ కూడా కంగ్రాచులేషన్స్. మీకు కూడా మీకు ఉన్న దానికంటే కూడా మీరు కొంచెం మెరుగైన ఇదిగా సీట్ షేర్ పెరిగింది, ఓట్ షేర్ పెరిగింది మీకు కూడా. భవాని రెడ్డి గారు, ఇక్కడ గమనించాల్సిన విషయం ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఫ్రమ్ కర్ణాటక ఆన్వర్డ్స్, కర్ణాటక ఫలితం వచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కొంత ఊపు వచ్చింది. అప్పటి వరకు కొంత దాదాపుగా గతంలో అనేక డిబేట్స్లో కూడా మనం మాట్లాడున్నాము, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా భారతీయ జనతా పార్టీ చాలా బాగా పెర్ఫామ్ చేస్తోంది, ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఆల్మోస్ట్ బీజేపీ తీసుకుంది అనేటువంటి ఒక చర్చ కూడా గతంలో చేస్తున్నాం. కానీ కర్ణాటక ఫలితాల తర్వాత కొంత పరిస్థితులు మారిపోయాయి అని చెప్పి అనుకోవచ్చా? అది కూడా అనుకోవచ్చు. అయితే ఎట్లా అంటే, ఫస్ట్ మురళి గారు భారత్ జోడో యాత్రతోని కాంగ్రెస్ కి మళ్ళా పూర్వవైభవం స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. తర్వాత మేము మా అభ్యర్థుల ప్రకటన ఏదైతుందో అదొకటి, ప్లస్ మా మేనిఫెస్టో కూడా మాకు కొంచెం మంచిగా అనిపించింది, జనాలకు కూడా అందరికీ మంచిగా అనిపించింది, నచ్చింది. అంటే ముందుగా డిక్లేర్ చేయడం, మా తర్వాతనే కాంగ్రెస్ ని చూసిన తర్వాతనే బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ వాళ్ళ మేనిఫెస్టో తీసుకురావడం, అట్లనే అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మీద కూడా వీళ్ళకు నాయకుల మీద, ఐ మీన్ సీట్ల మీద ఉన్న శ్రద్ధ, ఎమ్మెల్యే టికెట్ల మీద ఉన్న శ్రద్ధ, ప్రజల సంక్షేమం కోసం తీసుకునే ఒక లాంటి ప్రామాణికమైన మేనిఫెస్టో మీద లేకపోయింది అనేది ప్రజలలో కూడా బలంగా వచ్చింది. సో బీజేపీ వాళ్ళు యాజ్ యూ సెడ్ మరి ఒక ఇంత ఉండే అప్పుడు వాళ్ళు అధ్యక్షుడిని మార్చడమో లేకపోతే ఇంకోటో, నిజంగా కూడా వాస్తవంగా మేము అనుకున్నాం ఇంకా ఎక్కువనే వస్తుండొచ్చు, డబల్ డిజిట్ కానీ వస్తుండొచ్చు, అది వస్తే మళ్ళా మాకేమన్నా ప్రాబ్లమా అని ఒక ఇంత అనుకున్నాం. ఎందుకంటే మోడీ గారు గాని అమిత్ షా గారు గాని వాళ్ళ మంత్రులందరూ కూడా వరుసపెట్టి సభలు దాదాపు అన్ని సభ